అబ్బాయి చెక్కలకి రావాలంటే బాగున్నాయ్. ఏదైతే ప్రికాషనరీ స్టెప్స్ తీసుకున్నారో దాన్ని ఉల్లంఘించిన వాళ్ళందరికీ వెహికల్స్ ఇచ్చేయడం జరుగుతుందండి. జనరల్గా అయితే సింగిల్ వెహికల్కి సింగిల్ రైడర్ని పర్మిషన్ ఇచ్చారు. అయితే ఎవరైతే డబుల్ త్రిబుల్ వస్తున్నారో వైలేషన్ చేసిన వాళ్ళందరినీ బండ్లు ఆఫ్ చేయడం, రీజన్స్ కనుక్కుంటున్నారు. రీజన్ అయితే కన్సెంట్ రీజన్స్ కానట్లయితే కనుక బండి పక్కన పెట్టడం, సీజ్ చేయడం, లేదా లా అండ్ ఆర్డర్కి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది డిపెండింగ్ ఆన్ ఆఫీసర్స్ డెసిషన్ అండి. ప్రస్తుతానికి అయితే బండి సీజ్ చేయమన్నారు, సార్ చెప్పిన ప్రకారం చేసాం. సార్ టైమింగ్ ఇంత టైంలో తిరగండి, తర్వాత తిరుగుతూనే తిరుగుతూనే ఉన్నారా, ఎలా ఉంది పరిస్థితి? ఇవన్నీ ఆఫ్టర్ 9 తర్వాత వెహికల్స్ అన్ని ఆఫ్ చేసామండి. ప్లస్ పిలాన్ రైడర్ ఎవరైతే బ్యాక్ సైడ్ ఎక్కించుకున్నారో, డబుల్ ఎక్కించుకున్నారో వాళ్ళని కూడా ఆపామండి. వైలేషన్ చేసిన వాళ్ళు మాత్రమే తప్ప ఏమన్నా ఎమర్జెన్సీ సర్వీస్ అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నాం. ఈ టైంలో పని చెప్పినా కానీ ఇంకా కొంతమంది పాటించట్లేదు. ఎస్ వాళ్ళని, వైలేటర్స్ ఎవరైతే వైలేషన్ చేస్తారు రూల్స్, వాళ్ళు మాత్రమే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.